రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున స్థానిక మాయా గార్డెన్ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ నర్సాపూర్ మెదక్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రసంగిస్తూ పల్లెలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు పల్లెలు అపరిశుభ్ర వాతావరణాన్ని కలిగి శిథిలమైన భవనాలు ముళ్ళపొదలు మురుగునీరు సరైన రహదారులు లేక మంచినీటి సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో డంప్ యార్డులు వైకుంఠధామాలు నర్సరీలు పల్లె ప్రకృతి వన్నెలు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్టర్ ట్రాలీ డోజర్ వంటివి అందించి పరిశుభ్రతకు లోటు లేకుండా చేయడం అభినందనీయమన్నారు. కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించుటకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టడం జరిగిందని త్వరలో జిల్లాకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలోని 4 మున్సిపల్లో అభివృద్ధికి నిధులు కోరతామని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలను అందించిన ప్రజాప్రతినిధులను అధికారులను సిబ్బందికి సిపాయి కార్మికులకు జ్ఞాపిక ప్రశంసా పత్రంతో అతిథులు సన్మానించారు. అంతకుముందు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై ప్రచురించిన కరపత్రాలను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్ రవీందర్ గౌడ్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్సాగర్ మోహన్ గోపాల్ ఉమాదేవి, జెడ్పీ సిఇఓ శైలేష్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ సాయిబాబా, ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణాలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే మరి పరిశుభ్రత ముఖ్యమని నమ్మిన వ్యక్తి గౌరవం చేశారు. దానికి తోడు పచ్చని చెట్లను పెంచాలి, ప్రగతికి మెట్లుగా మార్చాలి, దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపాలని ఒక అభీష్టంతో పనిచేస్తున్న వ్యక్తి మన గౌరవం చేశారు. దానికి తోడు అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్ల వరకు కూడా ఒక అంకుటిత దీక్షతో పనిచేస్తేనే ఇది సాధ్యమైనది. మాట్లాడుకున్నంత సులభం కాదు, స్పీచించినంత సులభం కాదు పనిచేయడం అనేది. సర్పంచులకు తెలుసు, వార్డ్ మెంబర్లకు తెలుసు, పరిశుభ్రంగా పరిశుభ్రంగా పనిచేస్తా ఉన్నారు. మా చైర్మన్తో పాటు కార్యకర్తలు కూడా చక్కగా పనిచేస్తా ఉన్నారు. ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం, అదే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం పనిచేస్తా ఉన్నాం. మా సఫలతలు కూడా రాయితో రైలు కవర్ కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పనిచేసినప్పుడు ఒక ఇద్దరు సఫలైన కూడా చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు పనిలోని సంస్థపై పనిచేస్తా ఉన్నారు. వెనక పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఆర్మీసర్ కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఆన్లైన్ సిస్టమ్ లో కావచ్చు, పనితనంలో కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా చాలా చక్కని పనితనంతో పనిచేస్తున్నారంటే గౌరవ కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రజలకు అందించే విధంగా ఆ ఫలాలను ప్రజలు అభినందించే విధంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. అనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ మన దాంట్లో మనకే ఒక వేదికి వేది పోటీ, ఒక వార్డు వార్డు పోటీ, ఒక గ్రామ పంచాయతీ పోటీగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మేజర్స్ తోటి ఇవాళ మన మంత్రం విజయవంతమైన అనేది కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ ఏ గ్రామాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా అధికారులను కూడా మరి నాయకులను అధికారులను ఒక బండి చక్రాల మాదిరిగా రెండు చక్రాల మాదిరిగా ఇవాళ వాళ్ళని ఏర్పాటు చేసి మీరే జవాబుదారి, మీరు గ్రామాలలో వెళ్ళాలి, తిరగాలి. ఫస్ట్ టైం తిరిగినాం, సెకండ్ టైం తిరిగినాం, థర్డ్ టైం తిరిగినాం, చాలా మార్పు వచ్చింది. ఇవాళ ప్రతి గ్రామాలలో కూడా మనం ఒక గ్రామం ఒక గ్రామానికి పోటీగా ఇవాళ ఒక నీటి నదిలే కానీ ప్రతి దాంట్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక విధమైన మార్పును తీసుకొచ్చి ఇవాళ భారతదేశానికి ఒక దిక్చూసి మాదిరిగా రోల్ మోడల్ గా మరి ఇవాళ మనం తయారు చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఎవరు అధికారులు